హాయ్ అండి, ఇవేంటో తెలుసా మీకు? పచ్చి శనగల చెట్టు యొక్క కాయలండి. దీని లోపల పచ్చి శనగలు రా చనా ఉంటాయన్నమాట. వీటి ఫ్రై చేసుకుని తినొచ్చు. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్కు దిగిటుగా ఉంటుంది అంటే నమ్మండి. దీంట్లో హై రిచ్ ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఇంకా బాగా స్ట్రెంగ్త్ని ఇస్తాయి. ఈజీగా డైజెషన్ కూడా అవుతుందండి ఈ కర్రీ. ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కళాయిలో కాస్త ఆయిల్ని వేసి వేడయ్యాక కొంచెం ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని, 4-5 పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకుని, 2 పెద్ద సైజు ఆనియన్స్ యొక్క చిన్న చిన్న ముక్కల్ని వేసి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మూతబెట్టి మగ్గనివ్వాలి. దీని తర్వాత ఒక 6-7 వరకు టమాటోస్ని కూడా యాడ్ చేసి, ఆ టమాటోస్ యాడ్ చేసిన తర్వాత మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి. నార్మల్గా అయితే మనం ఈ స్టేజ్లో యాడ్ చేస్తామండి, కానీ ఈ కర్రీలో టమాటోస్ వేసిన తర్వాత మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తాం. అలా వేస్తేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసి మొత్తాన్ని కలియబెట్టి మూతబెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనిచ్చి మ్యాషర్ సహాయంతో మెత్తగా మెదుపుకోవాలండి. మెత్తగా గుజ్జులాగా అయిన తర్వాత మాత్రమే పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఆలుగడ్డ యొక్క ముక్కలని, ఇంకా ముందుగానే మనం 1 కప్పు శనగల్ని తీసుకున్నాం కదా, వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కప్పు యొక్క శనగల్ని, 2 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి మళ్ళీ మూతబెట్టి కాస్త మగ్గనివ్వాలి. ఎంతసేపు అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు. ఆయిల్ పైకి తేలిందా, 1/2 వరకు శనగలు ఆలుగడ్డ ఉడికినట్లేనండి. అప్పుడు ఇంకోసారి కలయబెట్టి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 1-1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మూతబెట్టి కాసేపు ఉడకనివ్వాలి. అంతేనండి, కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి దించేసుకుంటే ఎంతో టేస్టీ అయినా, నాన్ వెజ్గా ధీటుగా ఉండే, చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉండే కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అన్నట్లు మీకు గనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.